స్నిగ్ధ ఏంటి సమంత వచ్చేసిందా అంతా రెడీయా బయలుదేరిపోయింది కొత్త ఏడీలో జాయిన్ అయ్యాడు రామప్రసాద్ అని ఓ నువ్వు చెప్పావు ఏంటమ్మా ఏం చేసొచ్చావు దీని ముందు టిఫిన్ చేసి వచ్చాను మేడం ఈ టైమింగ్ అదిరిపోయింది అర్జెంట్ గా తీసేయి మేడం ఏంటి సరే మేడం నాకు ఫ్యాన్ అవునండి సినిమాలు ఏమైనా చూసావా అమ్మో మీ బాహుబలి అయితే మామూలు 10 సార్లు చూసానండి మా దగ్గర అయితే 20 సార్లు చూసా ఓ నీ అబ్బా ఆప్రదే చిన్నప్పుడు బిస్కెట్ బాగా ఇష్టం అమ్మా నీకు మీకే తెలుసు అందుకే మాకు ఇష్టం వస్తున్నావు కదా స్నిగ్గి తేజు కూడా తేజు అక్క మంచి సమంత గారు ఒప్పుకున్నారు మంచి సినిమా చేయడానికి రాత్రి వెళ్ళి కష్టపడ సూపర్ ఇవాళ వచ్చేస్తాను ఇప్పటికిప్పుడు నా పక్కన సమంత గారు అంటే నాకు ఎందుకు ఏమవుతుంది బాగా చేస్తావు డోంట్ వరీ అంటే ఆవిడ హీరోయిన్ అంటే మళ్ళీ నేను మ్యాచ్ చేయగలనో లేదో అని భయమే వేస్తాను హీరోయిన్ ఏంట్రా నేను సమంత గారు నాకు హీరోయిన్ కదా తేజు నువ్వు కథ మర్చిపోతున్నావు సమంత గారు మీ నాయనమ్మ ఏంటి మేడం ఎప్పుడు చూసినా చైల్డ్ ఆర్టిస్ట్ లాగా నేను పుట్టింది చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఏంటి నన్ను హీరోయిన్ చేయరా మీరు నాకు వద్దు మేడం ఇంకా టైం ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ కోసం పుట్టినట్టు ప్రతి ఒక్కరు ఇంకా మనవాడిని ఇంకా కొడుకుని ఇదేంటి మేడం ఇది అదిరిపోయి డైలాగ్ ఉంది ఏంటిది మెమరబుల్ డైలాగ్ ఏంటిది నేను నాయనమ్మ అది ఓకే గానీ నేను చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం ఒప్పుకోలేకపోతున్నా మేడం నేను కంగారు పడకు మంచా నేను ఇస్తాను నీకు కావాల్సిన చాక్లెట్ ఇస్తాను అయితే ఓకే మీరు ఏం ఇస్తారు హీరోగా చేస్తాను నేను కొంచెం ఇంకో చాక్లెట్ పంపించేయండి ఇంకేమన్నా కావాలంటే స్నిగ్ధ ఆంటీ ఉన్నారు చూసుకుంటారు సరేనా చెప్పానా స్నిగ్ధ ఆంటీ ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అంటే ఇందులో మీరు రాక్ స్టార్ అన్నమాట గిటార్ పట్టుకుని జంగ జంగని వాయిస్తా ఉంటారు గిటార్ వాయిస్తా నాకు రాదుగా ఆవిడ చెప్పలేదే రాదా ఏంలే చాలా సింపుల్ ఇప్పుడు తొడగొక్కుండా అలా గిటార్ పెట్టేస్తారు అలా వాయించడం అంతే ఓ అదైతే ఓకే మీ దాంట్లో ఏదైనా ఫ్లూట్ ఉదేది ఏమైనా ఉందా పెట్టచ్చు లేదు అంటే నాకు సిగరెట్ ఉత్తం కూడా వచ్చు ఇవే తగ్గించుకుంటే మంచిది ఫ్లూట్ కూడా వదిలేద్దామని సూపర్ అసలు మీ కాస్ట్యూమ్స్ కొత్తగా వచ్చిన ఏడీ చూస్తాడు రామప్రసాద్ రామప్రసాద్ రా కాస్ట్యూమ్స్ ఉన్నా అవును సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్ అంత ఫ్యాన్ అయిపోయి పర్ఫార్మెన్స్ నేనేం చేశాను రా బాబు చిన్నప్పుడు మీ సినిమా బాగా చూస్తుంటా సార్ అవునా చూడాలి చిరంజీవి ఆ వాటర్ ఫాల్స్ బట్టలు లేకుండా సూపర్ సీన్ సార్ అది ఆ సీన్ మళ్ళీ ఇంకోసారి సినిమాలో చేస్తే బాగా అనిపిస్తుంది సార్ ఏంటి ఇప్పుడా అవును సార్ వెంటనే చూసా సేమ్ ఫీలింగ్ సార్ అప్పటికి మీరు బాగా మారిపోయారు సార్ తేజు డైలాగ్స్ అన్ని నేర్చుకున్నావు కదా నా లైన్స్ వచ్చేసి సామ్ ఇంకా రాలేదేంటి ఎప్పుడు టైం కి వచ్చేస్తుంది నువ్వెవరమ్మా నేను సమంతని నువ్వు సమంత అయితే నేను సురేష్ బాబు నేను నిజంగా సమంతని అల్లి పక్కల ఆడుకోమ్మా నువ్వు సమంత ఏంటమ్మా నిజం చెప్పు రాత్రి నాకు ఫోన్ చేశావా ఒక చోటు చెప్పావా అందులో ఒక ఆమ ముట్టుకుంటే సమంతగా మారిపోతుందా అట్లంతా ఆలోచించాను ఈ వినాయక ముట్టుకున్నాను నేను చిన్నపిల్లగా మారుతుంది ఏంటి ఈ వినాయకుని పట్టుకుంటే చిన్నపిల్లగా మారిపోయిందా అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుంటే మేము కూడా చిన్నపిల్లల్లా మారిపోతామా చెప్పరా అవును వీలేంటి ఇక్కడ నందిని గారు ఎక్కడ తేజ ఎక్కడ నందిని తేజ ఈవిడ సమంతనా ఏం మాట్లాడుతున్నారా ఆడని వీడేంటి నంది గారిలో మాట్లాడుతున్నాడు అదే కదా చెప్పేది ఆవిడ వినాయకుడిని పట్టుకుని రాత్రి అంతా కథ గురించి ఆలోచించిందంట ఆవిడ ఎలా అయిపోయింది ఇప్పుడేమో ఆ పట్టుకుంటే ఏమవుద్దని వీళ్ళిద్దరు పట్టుకున్నారు ఇలా అయ్యారు వినాయకుని పట్టుకున్నా అంటే మన సినిమాల స్టోరీ రియల్ స్టోరీ ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు వీళ్ళు డైరెక్షనా
రోల్ అనగానే గుర్తొచ్చింది మనకి ఎగ్ రోల్ తగ్గుతుందా? ఎగ్ రోల్ పోనీ వెజ్ రోల్ మేడం షూటింగ్ మేడం సార్ మళ్ళీ ఒకసారి రెడీయా కెమెరా రోలింగ్ యాక్షన్ అక్క చాక్లెట్ గౌలి అక్క చాక్లెట్ గౌలి అక్క చాక్లెట్ గౌలి గౌలి నా గౌలి చాక్లెట్ నా గౌలి నా అమ్మనే ఎందుకు చాక్లెట్ కోసం గొడవ మరి చిన్న పిల్లల్లాగా ఇట్లాడా డైరెక్టర్ పెన్ని తీస్తావా బాంగ్ ఇక్కడే ఉంటావు లేకపోతే ఇంటికి వెళ్తావు చెప్పు ఇక్కడే చేస్తానండి మన చాక్లెట్ ఇయ్యి ఇస్తే ఇస్తా కొంటానండి ఏంటి సంబంధం గారు మరిని ఏంటి అడుగుతున్నావు చెట్టు ఫోన్ చేయనా హలో చెట్టు బాంగ్ ఎవరు లేరు కదా నా చాక్లెట్ ఇస్తాను కేజే గారు మీరేంటండి ఇస్తా 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 అందరికీ చాక్లెట్లు ఇస్తా సరేనా రండి నందిని గారు షూటింగ్ స్టార్ట్ చేద్దామండి సీన్ పేపర్ మేడం పుడుచుకుంది మీరు నందిని గారు రెస్టారెంట్ లో సమంత తేజప్పుడు కలుస్తారండి అవునా అయితే తేజ్ అని ఒక బిర్యానీ ఆర్డర్ చేయమను నేను నూడిల్స్ ఆర్డర్ చేసుకుంటా నీకేం కావాలో నువ్వు ఆర్డర్ చేసుకో ఓకే నా పిండ కూడా ఆర్డర్ చేసుకుంటాను షూటింగ్ లోనండి బయట తిన్నాం కాదు షూటింగ్ లోనా ఓకే 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 ఈ సీన్ తీయాలండి ఈ సీన్ తీయాలి అంతేగా శాంతే రెడీయా కెమెరా రోలింగ్ యాక్షన్ ప్లేన్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ బై 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 అవడే షూటింగ్ అలరే ఏంటండి షూటింగ్ చేసుకుందాం తేజ గారు ప్లీజ్ ఏ ఇంటికి వెళ్ళిపోతారా సమంత గారు మనమైనా షూటింగ్ చేసుకుందాం అండి షూటింగ్ అయిపోయిందా సమంత గారు వెళ్ళిపోయారు మన దగ్గర ఎలాగో ఇప్పుడు ఆర్టిస్టులు లేరు బ్యాకప్ చెప్పేసి ఎల్లిదాళ్ళు మంచి రెస్టారెంట్ ఉంది ఫుడ్ సూపర్ గా ఉంటుంది పద వెళ్ళి తిందాం ఇప్పుడు భోజనం చేస్తామా వస్తావా లేకపోతే తీసేయమంటావా జాబ్ లో నుంచి పోతుందండి పదండి పోతా